Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాలుగు వందల సినిమాల్లో నటించిన హీరోయిన్ వైద్యానికి డబ్బులు లేక చివరికి ఇలా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించింది. కేవలం 60-70 సినిమాలు కాదు, 400 సినిమాలు. 400 సినిమాల్లో హీరోయిన్ అంటే మామూలు విషయం కాదు. ఆమె ఇప్పటికే ఓ పెద్ద కోటేశ్వరరాలు అయిపోవచ్చు, కానీ అలా జరగలేదు. ఆమె ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. ఆరోగ్యం బాగోలేక దిక్కు తోచని స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఎవరైనా సహాయం చేస్తారా అంటూ దీనంగా ఎదురు చూస్తోంది. ఇక ఆమె ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు వెండి తెరను ఏలిన హీరో హీరోయిన్లు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేక ఎంతోమంది నటీనటులు దీనస్థితిలో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి కోవలోకే చెందుతుంది ఈ హీరోయిన్. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, హిందీ, తమిళ భాషల్లో 400 సినిమాల్లో నటించిన అలనాటి కథానాయిక జయకుమారి. ఈమె అప్పట్లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఎంజీఆర్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ వంటి బడా హీరోల సరసన 400కు పైగా సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ బాగున్నప్పుడే వివాహం చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరమైంది. జయకుమారికి ఇద్దరు కొడుకులు. భర్త ఇటీవలే చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. జయకుమారి ఆరోగ్యం క్షీణించి 2 కిడ్నీలు పూర్తిగా పాడైనట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక కొడుకుల పరిస్థితి కూడా అంతంత మాత్రమే. 2 కొడుకులు అద్దెళ్లలోనే ఉంటారు. అందుకే కొడుకుల పరిస్థితి గమనించి జయకుమారి చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోంది. అలనాటి అగ్ర హీరోయిన్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయి కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఎవరైనా దాతలు ముందుకు వస్తారా అని సహాయం కోసం ఎదురు చూస్తోంది. మరి ఈమె పరిస్థితిని గమనించి ఎవరైనా హీరో హీరోయిన్లు ముందుకు వస్తారో లేదో వేచి చూడాలి.